అది తెలిసిన మీ అమ్మ హార్ట్ అటాక్ తో చనిపోయింది. ఏదో ఒకరోజు నేను బయటికి వస్తాను, నా చేతులతో వండి నేనే చంపుతాను. అమ్మాయిని బాగా చదివించు. నేను బతుకున్న విషయం మాత్రం తనకు తెలియనిపోతా. బ్రతికే ఉన్నాడమ్మా. పదిహేనో తారీఖు తర్వాత నేను తిరుపతి వచ్చి కలుస్తాను. అప్పటిదాకా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నువ్వు తగిలేవా? లో నువ్వు ఇక్కడున్నావా? మేఘనా, నా లవ్ లవ్ అని అడిగావు కదా, ఇడిగా లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవును లవ్, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఇక్కడ లవ్ కుమార్ ఇక్కడ కదరుస్తుంటే హరిబడి తెచ్చేసాను. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లవ్ మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనా తీసుకెళ్ళిపోలేవు. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశ ముద్ర సినిమాలో అల్లు అర్జున్ హంతకను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలేవు. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడు వస్తాడో చూస్తాను. పద చేతులు ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనక గాడులు వస్తారా? కుమార్
తిప్పుకుంటావా? ఆ తిప్పి ఇలా కిక్కుంటావా? కొట్టి ఇలా అమ్మాయి వెనక ఎక్కించునావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. आयास वस्तुंदा सार? सिगरेट लगिंचंडि सार, लेकपोते पोतारु. సారీ అండి. ఏంటోరా, ఈ మధ్య కుర్రోళ్ళకి ప్రేమ అంటే ప్యాషన్ అయిపోయింది. అవునరా, ప్రేమించుకోవటం, ఆ తర్వాత పారిపోయి పెళ్లి చేసుకోవటం, మోసు తీరాక విడిపోవటం, ఇది అలాంటి కేసు అయి ఉంటుంది. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి బాబు. నిజం చెప్పాలంటే మీ జంట చాలా బాగుంది. ఇంతకీ మీకు ఏం కావాలి బాబు? నాకేమొద్దు, నాకు పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్కరోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పడుకున్నా ఏడు మమ్మల్ని చూసుకుంటాడు, అది మ్యాటర్. ఓకే బాబా, అమ్మాయికుడా అన్న, నువ్వు నిండు నూరేళ్ళు బతకాలన్నా నీ పుట్టినరోజులన్నీ మేమే చెయ్యాలన్నా. లక్ష రూపాయలు ఖర్చు అయితే కానన్నా ఈ చోటప్పుల నీలాగా బతకలే వరద జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ అరేంజ్ చేసి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంటాయన్నా. అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదనద్దన్నా ప్లీజ్. నిజంగా నీ మీద అన్నా. ఈడెవడో మనకంటే పెద్ద తేడాలాగా ఉన్నాడు, అన్ననే మోసేస్తాడు. అయినా అన్నను చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చినావు? ఎవరు? లవరా? ఏం కోరి కోరిన తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏ లవరైనా తాజ్ మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంటారు, కానీ నా లవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దనన్నా. నేను ఊరుకున్నానా? ఆడ మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాస్ తమ్ముడు, శబాస్ శబాస్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ ఆడి ఇప్పుడు గ్యాంగులు వేసుకుని తిరుగుతున్నాడన్నా. మా అక్కడ తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడు మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడ పెద్ద గుండా అన్నా, ఆడ పెద్ద రౌడీ అన్నా. తమ్ముడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా. ఎవరు అడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్నా, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోండిరా. సరే అన్నా. థాంక్స్ అన్నా. అన్న ఉడతా భాస్కర్ కి. రేయ్, వాళ్ళని ఇక్కడికి పంపించావు. నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. వీటిలో నిజం చెప్పాడు. ఆ బొంబాయికైనా వచ్చిన యుగేందర్ అనే కప్ప చెప్తా, నిమిషంలో నిజం కక్కిస్తాడా? వాడిని రమ్మను. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. యుగంధర్, నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికి, నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్, మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలుక కోసేస్తే నిజం ఎలా చెప్తారు సార్? ఆడి పేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం?
తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాగే సార్, నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళొచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని. నిజం చెప్పావు మరి, ఇంకెడగలుతావరా? ఆడి దొరికేంత వరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జు పెట్టండి సార్. కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. ఆ అమ్మాయిది ఫ్రాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా సిద్ధం, నేను చావడానికైనా సిద్ధం. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 500 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలన్న కోరిక కోరిన నీలాంటిలు ఎవరు దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసాను కేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారనా అనా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయింది తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యావన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయానన్నయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మ, వీడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం. నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా? ప్రజల కోసం. అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవత రాణికి నాయకుడివి, యువత రాణికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. దెబ్బతో అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఈ మన జోలికి రాడు. ఓ మిగా 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 మిగా, ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. మన ఇద్దరు లవర్స్ అని ఎందుకు చెప్పావు? మన గురించి బయట తప్పుగా అనుకుంటున్నారు. నా గురించి అనుకున్నా పర్వాలేదు, కానీ నీ గురించి ఎవరు తప్పుగా అనుకోకూడదు. 1 వీక్లో నీ ఎగ్జామ్ కూడా ఉంది, ఇక్కడైతే నువ్వు ప్రశాంతంగా చదువుకోవచ్చని మన లవర్స్ అని అబద్ధం చెప్పాను. తప్పుగా అనుకోకే, నీ ఎగ్జామ్ అయిపోగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు నా మాటలు ప్లీజ్. Thank you.